తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారం నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకుడు పయ్యాల చిట్టిబాబును కించపరుస్తూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు ముద్రించి ఆయనాపురం గ్రామ కూడలో పడవేశారు. ఈ కరపత్రాలు వేసిన అజ్ఞాత వ్యక్తులు ఎవరనేది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ సమాచారం స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సూచనలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై పయ్యాల చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ కొందరు దురుద్దేశంతో రాజకీయ లబ్ది పొందేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందరూ కూడా దీన్ని సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికారులు అందరూ కూడా ఎందుకంటే దీన్ని ఏదో చేయట్లేదు చెందట్లేదనే పరిస్థితి అపోహపడి నిన్న ధర్నా పెట్టడం కూడా జరిగింది. తెలుగుదేశం వాళ్ళు నిన్న కుయ్యస్తులు ఎవరు పడినప్పటికీ ఎంత వారైనప్పటికీ దాన్ని శిక్షించి వరకు మేము ఊరుకునే పరిస్థితి లేదు. దానికి మీ అందరం పూర్తిగా మీ అందరూ కూడా దాన్ని అందరికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీని ఏదో తేలిగ్గా తీసుకుని వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ గౌరవించి వాళ్ళందరూ కూడా చేసేదానికి మనందరం సహకరించి ఈ దోషులను పట్టుకుని ఇది నిజమైన దోషులను పట్టుకుంచే వరకు ఈరోజు